ప్రార్థించారు మన కొప్పుల ఈశ్వరన్న. అటువంటి కొప్పుల ఈశ్వరన్న ఒక్క నిమిషం తప్పకుండా వచ్చి మాట్లాడాలని కోరుతూ, అదేవిధంగా మన గౌరవనీయులు, నేను ఇంకా చాలా మాట్లాడేది కానీ సమయం లేదు, అందరూ కూడా అన్ని విషయాలు రామన్న మాట్లాడతాడు, ఈశ్వరన్న ఒక నిమిషం. సభకు నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, యువ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశాజ్యోతి, అన్ని వర్గాలను చేరదీసి తమ యొక్క మార్కును చూపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు, ఐటీ శాఖ మంత్రివర్యులు, పట్టణ అభివృద్ధి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మన గోదావరి పట్టణానికి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ, గోదావరికని నగరం, గోదావరికని పట్టణం, ఈ యొక్క ప్రాంతం నిజంగా కూడా ఉద్యమాలకు నిలయం, అనేక ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ గోదావరికని పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తు ఎత్తినటువంటి ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో. అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, అన్ని వ్యవస్థలను తీర్చిదిద్ది అతి తక్కువ సమయంలోనే మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలోనే నెంబర్ వన్ స్థానంగా ఉన్నటువంటి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంత గొప్పగా ముందుకు పోతుందే, ఇది దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఈరోజు ఏ రకంగానైతే మనం ముందుకు వెళ్తా ఉన్నామో, ఒక మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే, మంచి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలుంటే ప్రజలకు ఎంత గొప్ప సేవలు అందుతాయో తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అందుతున్నటువంటి సంక్షేమ పరాలు కావచ్చు, ఇటు కార్మిక వర్గం కావచ్చు, రైతులోకం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, రహదారులు కావచ్చు, గ్రామీణ వ్యవస్థ కావచ్చు, మీరు ఏ రంగంలో చూసినా ఈరోజు మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించుకొని తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే మాడలైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా సింగరేణి ప్రాంతం ఒక్క సమస్య పరిష్కారం కావాలంటే అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కార్మిక సోదరులకు ఏం కావాలనో ముందే గుర్తించి వారికి కావలసినటువంటి, వారికి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే ఇంక్రిమెంట్స్ కావచ్చు, సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా లాభాల వాటా కావచ్చు, మరి వారే ప్రత్యక్ష చొరవ తీసుకొని కార్మికులకు కావలసినటువంటి సకల సదుపాయాలు చేసినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మన ప్రభుత్వం పటిష్టంగా ఉంటే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. కేసీఆర్ గారి లాంటి నాయకులుంటే ఈ రాష్ట్రంతో పాటు దేశానికే ఒక దిక్సూచిలాగా మనం ముందుకు సాగుతాం. అదేవిధంగా యువ నాయకులు కేటీఆర్ గారు ఈ యొక్క ఐటీ శాఖను కావచ్చు, పట్టణాభివృద్ధి శాఖను కాబట్టి చేపట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాల యొక్క రూపురేఖలే మార్చినటువంటి మహానాయకులు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించి లక్షలాది ఉద్యోగాలను సృష్టించి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి వేలాది సమస్యలను తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన కేటీఆర్ గారు. మరి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం వల్ల ఈ ప్రాంతానికి కూడా అనేక రకాల మేలు జరుగుద్ది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుద్ది. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు కోరినట్టుగా అనేక విషయాల పట్ల వారు కూడా శ్రద్ధ తీసుకొని ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడంలో మరి వారి యొక్క పూర్తి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సమయభావం వల్ల మరి కేటీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.